గోరంత దీపాలు పాఠ్యభాగంలో ఆలోచించండి చెప్పండిలో 12వ ప్రశ్న పేజీ నంబర్ 345 నుంచి చూద్దాం. వారపత్రికలో వృద్ధులు చదివిన కథ ఏమై ఉంటుంది? ఈ రైలు పెట్టెలు వెళుతున్నటువంటి వృద్ధుడు రైలు పెట్టెలో వారపత్రిక చదువుతున్నాడని చెప్పాము. ఆ పత్రికలో ఒక బొమ్మ ఉంది, దృశ్యం ఉందని చెప్పాము. ఆ దృశ్యాన్ని వైపు అతని దృష్టి ఆకర్షించి ఆ కథ చదవడానికి ప్రేరణ కలిగించిందని చెప్పాం. అంటే బొమ్మ చూసే ఆ వృద్ధుడు కథ చదివాడు. ఆ చదివిన కథ ఏమై ఉంటుంది ఇదంతా కూడా ఆలోచించండి చెప్పండి రోమను గమనించాలి. ఆ వృద్ధుడు చదివిన కథ ఏమై ఉంటుందంటే, ఆ రైలు పెట్టెలో ఒక పెద్ద కూర్చొనటం, ఒక పిల్లవాడు రైలు పెట్టి తుడుస్తూ దగ్గరకు రావడం, ఆ తర్వాత ఆ వస్తున్నటువంటి దగ్గరగా వస్తున్నటువంటి కుర్రవాడిని ఆయన దగ్గరకు పిలవడం, ఆయన నీ పేరేంటి అని అడగడం, ఆయన దొరైరాజని చెప్తూ నిర్లక్ష్యం తన చేతిలో ఉన్నటువంటి చిల్లర డబ్బుల్ని ఎగరేసుకుంటూ వెళ్తాడు. అలా నిర్లక్ష్యంగా వెళ్తున్నటువంటి ఆ కుర్రవాడి వైపు అలాగే చూస్తూ నిలబడతాడు ఈ కథని. అంటే ఇక్కడ తన జీవితం బాగా గడుస్తున్నా గడవకపోతున్నా ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటారు, వారి ధోరణి మాత్రం ఏమాత్రం మార్చుకోరు. ఒకవేళ ఇలాంటి అనాథను చేరదీయాలి, ఆదరించాలనే మనసు ఆలోచన మనకున్నా వారికి ఆ విధంగా రావాలి, మారాలి, ప్రయోజకులు అవ్వాలనే భావన వారికి కూడా ఉండాలి కదా అనేది ఇక్కడ వృద్ధులు జరిగినటువంటి వార్తాపత్రికలో కథ. రైలు పెట్టెలు తుడుస్తున్నటువంటి వాళ్ళని చూసి ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారు అని వృద్ధులు భావించడం. రైలు పెట్టెలు తుడుస్తున్నటువంటి వాళ్ళని చూసి ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారని వృద్ధులు భావించడం సరైనదేనా? మరి రైలు పెట్టెలు తుడుస్తున్న ఆ బాలుని చూశాడు, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇంకా వాళ్ళకి సరైన ఆహారం, నివాసం అదేమి లేకుండా, అంటే ఎంత నికృష్టమైన జీవితం అంటే ఎదురైనటువంటి ఆధారం లేనటువంటి జీవితంలో ఎంతోమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు అని ఈ రచయిత తనలో తను చాలా ఈ వృద్ధుడు బాధపడ్డాడు. అదేవిధంగా కొంతమంది ఇలా రైలు పెట్టెలు తుడుస్తూ, మరికొంతమంది ఒక ముఠాకి దొంగల ముఠాకి దొరికి లేదా దొంగతనాలు చేసుకొని ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తర్వాత ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగుతుంది, దీంతో ఏకీభవిస్తారా? ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగుతుంది. మనం ఏదైనా ఒక ప్రయత్నం సాధించాలి అంటే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి అంటే దానికి తగ్గ కృషి ఉండాలి, శ్రమ అనేది అవసరం. అలా ఎంత శ్రమ పడినా కానీ మనం ఆ శ్రమ పడేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. అయితే ఆ విధంగా శ్రమపడి ఫలితం సాధిస్తే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ ఆనందంతో మన విజయం సాధించినప్పుడు ఈ పడిన శ్రమంతో మనం మర్చిపోతాము, ఆ ఆనందంలో ఎగిరి గంతులేస్తాము, తర్వాత అలా పొందిన అనుభవం మనకి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే కష్టపడి సాధించాలి తప్ప, సాధించి దక్కించుకోవాలి తప్ప ఉచితార్థంగా యాచించడం న్యాయం కాదు. కాబట్టి కష్టపడి వచ్చే ఫలితం మనకి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. తర్వాత అందరు పిల్లలు తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి కదా, మరి అలా ఎందుకు జరగడం లేదు? నెక్స్ట్ క్వశ్చన్ 346 పేజీలో 15వ క్వశ్చన్, అందరూ పిల్లలందరూ కూడా తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి, విద్యార్థి దశ అంటేనే చదువుకునే దశ, మరి అలా వెళ్లకుండా పనికి ఎందుకు వెళుతున్నారు, ఎందుకు వెళ్ళలేదంటే మనది భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. మన దేశం వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది, దాదాపు అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మరి వారి జరుగుబాటు అనేది సరిగా ఉండదు. కాబట్టి ఆ మధ్యస్థ కుటుంబాల వాళ్ళు ఎంత పెద్ద చదువు చదివించినా వారికి ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు, కాబట్టి జీవితం అనేది గడవాలంటే ఏదో ఒక పని నేర్చుకోవాలి, పనికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచనతో పనికి వెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఎటువంటి భావన కల్పిస్తారంటే, మేము ఎటువంటి హాయిగానే ఉంటున్నాం కదా, మీరు కూడా అలాగే ఉంటారు అని చెప్పి ఆ వాళ్ళకు కూడా పనికి నేర్పిస్తే పని చేసుకొని ఎక్కడైనా బతుకుతారనే ధోరణిలో కొంతమంది ఆలోచించడం జరుగుతుంది. మరి కొంతమంది మరి కుటుంబ పరిస్థితులు బాగలేని కారణంగా ముఖ్యంగా ఆడపిల్లలకైతే చాలా పెందలాడి పెళ్ళి, అంటే చాలా చిన్న వయసులో 15-16 ఏళ్ళకే పెళ్లి చేసి అథారిటీ పంపించడం, అదేవిధంగా మగపిల్లలైతే కనుక వాడిని పనికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే సంపాదననే ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ వీళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి బడికి పంపడానికి సరిగా జరగకపోవడానికి ప్రధాన కారణం ఇలా ఆర్థిక పరిస్థితులు అని చెప్పి చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్ చూసినట్లయితే, గుండెల్లో ఆనందం కలిగి ముత్యాలాగా
కన్నీటి రూపంలో రావడం అంటే మీకు ఏం అర్థమైంది, ఇది ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు అని చెప్తాను. తర్వాత క్వశ్చన్ 16th క్వశ్చన్, గుండెలోని ఆనందం కళ్ళల్లో వస్తే, ఇప్పుడు ఇది ఎటువంటి ఏ సందర్భాల్లో ఎలా వస్తుంది అంటున్నాను. గుండెల్లో ఆనందం కరిగి ముత్యాలలాగా కన్నీటి రూపంలో రావడం అంటే ఆనంద బాష్పాలు, ఇది ఏ సందర్భంలో ఉపయోగిస్తాం. ఇక్కడ చెప్పుకున్నాం ఇది 16వ క్వశ్చన్, గుండెల్లో ఆనందం కన్నీటి రూపంలో, గుండెల్లోని ఆనందం కన్నీటి రూపంలో ఏ సందర్భంలో వచ్చింది. ఇక్కడ వృద్ధుడు ఒక అనాథ బాలుని చేరదీశాడు, ఆ అనాథ బాలుని పెంచి పెద్ద చేశాడు. అదే నమ్మకంతో ఆ అనాథ బాలుడు ప్రయోజకుడయ్యి ఉద్యోగం సంపాదించి సమాజంలో ఒక గొప్ప ఉన్నత హోదాలో ఉన్నారు. మరి ఉద్యోగ బదిలీ సందర్భంలో ఆ ఊరు విడిచి వెళుతూ ఆ వృద్ధుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతా భావాన్ని చూపి అక్కడి నుంచి వెళ్ళడానికి వచ్చాడు. ఆ సందర్భంలో ఆ పిల్లవాడు తనకి చేసినటువంటి సహాయాన్ని గుర్తించుకొని తనకి ఆనంద బాష్పాలు, అదేవిధంగా తన నమ్మకాన్ని నిలబెట్టి తను పరీక్షించి తన పరీక్షలో దిగి ఆ పిల్లవాడు అనాథ బాలుడు కూడా తిరిగి పెద్దయ్యి ప్రయోజకుడయ్యి అందుకు ఈ వృద్ధుడు కూడా తన గుండెలో ఉన్నటువంటి ఆనందం అంటే నేను నా నమ్మకం నిలబడింది అనేది ఈ వృద్ధుడి కన్నీళ్ళు కూడా అతనికి అక్షత రూపంలో వచ్చాయి. అదేవిధంగా మనం ఏదైనా ఒక మొక్క నాటుతాం సొంత ఇంట్లో, నాటినప్పుడు అది పూల మొక్క అయితే మంచి పూలు పూస్తేనో, ఫలాల మొక్క అయితే మంచి కాయలు కాస్తేనో అది చూసి మనకి మన చేతులతో నాటిన మొక్క మన కళ్ళ ముందు పెరిగిన మొక్క అని ఆనందపడతాం. అదేవిధంగా ఒక రైతు దుక్కి దున్ని విత్తనాలు నాటి వ్యవసాయం చేసి మంచి దిగుబడి పండించినప్పుడు నేను ఇంత పంట పండించాను అని రైతు ఆనందం మాటల్లో చెప్పలేనిది. కాబట్టి అలాగే ఒక మాస్టర్కి ఒక పూర్వ విద్యార్థి గతకాలం తన దగ్గర చదువుకున్న విద్యార్థి కనిపిస్తాడు. కనిపించినప్పుడు నేను పలానా ఉద్యోగం వచ్చింది పలానా పని చేస్తున్నానని చెప్తే ఆ గురువుకి ఆనందం మాటల్లో చెప్పలేనిది. కాబట్టి ఇవన్నీ ఈ అనుభవాలన్నీ కూడా అంటే మనం చేసిన శ్రమ ఫలించింది అన్న ఒక ఆనందంతో మంచి మాటలు చెప్పినా కానీ కళ్ళమంటే నీళ్ళు రావడం అనేది సహజం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 17వది, ఒక వ్యక్తి బాధ్యతను స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుంది. ఒక వ్యక్తి బాధ్యతని సమాజం స్వీకరించే స్థితికి, వ్యక్తి బాధ్యత సమాజం అంటే వ్యక్తి బాధ్యత అనేది సమాజం స్వీకరణ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు స్వీకరించాలి అంటే ఒక వ్యక్తి బాధ్యతని సమాజం స్వీకరించడం ఏంటి అనుకోవచ్చు. అంటే జనరల్ ఒక వ్యక్తి బాధ్యతని తల్లిదండ్రులు తీసుకోవాలి. మరి తల్లిదండ్రులు వారి యొక్క నిర్లక్ష్యం వల్ల కావచ్చు లేదా వాళ్ళ యొక్క నిస్సహాయ స్థితి వల్ల కావచ్చు వారిని పట్టించుకున్న పరిస్థితిలో సమాజమే ఆ యొక్క విద్యార్థి యొక్క మంచి చెడు చూడాలి అని చెప్పి చెప్తున్నారండి. దీంతో మీరు ఎంతవరకు ఏకీభరిస్తారు అంటున్నారు. కాబట్టి సమాజం యొక్క బాధ్యత వహించాలి. ఇక్కడ తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి అనాథలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సమాజమే కల్పించుకొని వారికి విద్యా బుద్ధి నేర్పించి వారిని ప్రయోజకం చేయడంలో సమాజం తన వంతుగా కృషి చేయాలని చెప్తుంది. ఇలా వెనక్కి చేసినట్లయితే సమాజంలో ఇట్లా నికృష్ట జీవితాలు గడిపేటటువంటి అనాథలు అనేది ఎక్కడ కూడా లేకుండా ఉంటారని చెప్పి ఈ క్వశ్చన్ నుంచి మనం తెలుసుకున్నాం. తర్వాత అంటే ఇక్కడ ఈ రెండు క్వశ్చన్లు కూడా సరైనది సరికాదని ఇచ్చాడు. ఈ రెండింటి ఏది రాసినా సరిపోతుంది, మనం సరైనదనే రాద్దాం. తర్వాత ఇప్పుడు వరకు మీరు ఆలోచించండి చెప్పండి విన్నారు. తర్వాత అవగాహన ప్రతిస్పందన, తర్వాత అవగాహన ప్రతిస్పందన ఈ రౌండ్ వచ్చేటప్పటికి అంటే మనకి తెలుగు వాచకంలో మొత్తం ఏముంటాయి అంటే మూడు ఉంటాయి అన్నమాట. మూడు రౌండ్లు ఏంటంటే ఒకటి ఆలోచించండి చెప్పండి పాట విన్న తర్వాత మీరు ఆలోచించి దాని సమాధానాన్ని చెప్పడం, అదేవిధంగా అవగాహన ప్రతిస్పందన మీరు క్వశ్చన్ చదివి మీకు అర్థమైన తర్వాత మీరు అర్థం చేసుకున్న తర్వాత మీ సమాధానం ఏంటి. ఇప్పుడు పేజీ నెంబర్ 347లో ఆలోచించండి చెప్పండి అయిపోయింది. ఇందులో ఉన్నటువంటి 17 క్వశ్చన్లు చూసాము. తర్వాత 347లో అవగాహన ప్రతిస్పందన, అవగాహన ప్రతిస్పందన ఇందులో భాగంగా ముందు ముఖ్యంగా ఈ పాఠ్యాంశానికి ఇప్పుడు పాట విన్నారు అనాథ బాలుడు అన్నారు వృద్ధులు అన్నారు చేరదీసి ప్రయోజకులు చేశారన్నారు కృతజ్ఞత అభావం అన్నారు మానవత్వం కలిగి ఉండాలన్నారు మానవత్వం కలిగి ఉండి
దీపానికి పడినంత వెలుగుగా ఈ వృద్ధుడు అండగా నిలబడ్డాడని చెప్పాము. మరి ఈ వృద్ధుడు ఈ పాఠానికి ఈ గోరంత దీపాలనే శీర్షిక. శీర్షిక అంటే ఏంటి? పేరు. శీర్షిక అంటే పేరు. ఈ పేరు ఈ పాఠానికి సరైనదేనా అంటున్నాడు. సరైనది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఆరిపోబోతున్న దీపాల లాంటి వారు అనాథలని చెప్పుకున్నాం. వారికి ఈ పెద్ద అయిన వృద్ధుడు అండగా నిలబడి కొన్నంత అండగా నిలబడి సాయం చేశాడు కాబట్టి ఈ పాఠానికి ఈ శీర్షిక సరైనదని చెప్పుకోవచ్చు. తర్వాత 348 పేజీ ఈ పాఠంలో వేప చెట్టు గురించి 4 వాక్యాలు తెలుసుకుందామంటున్నారు. వేప చెట్టు ఉందని చెప్తున్నాం. సహజంగా వేప చెట్టు అనగా మనకి ఏం గుర్తొచ్చింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అసలు వేప చెట్టు గురించి మనకి 4 వాక్యాలు. వేప చెట్టు అనగా మనకు చెడు అనే భావన వస్తుంది మొదట. కానీ వేప చెట్టును తల్లి ప్రేమ లాంటి చల్లని నీడిచ్చే చెట్టుగా వర్ణించారు. అంటే మనకి వేప అనగానే చెడు అనే మాట గుర్తొచ్చే మాట వాస్తవమైనప్పటికీ కూడా అలాగే ఆ చెట్టు కొమ్మలు దరిద్రుడి గుండెల్లో నుంచి పుట్టిన ఆశలు. అంటే ఒక పేదవాడు ఒక దరిద్రుడు ఎవరైతే ఉంటారో అతని లోపల నుంచి వచ్చేటటువంటి ఆశలకి హద్దులుండవు. అంటే పేదవాడికి నీకేం కావాలని కోరితే అన్ని అడుగుతాడు. వస్తు పెట్టి ఉదాహరణకు దాన్ని కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే అన్నిటికీ కరువే కాబట్టి అన్ని అడుగుతాడు. అలాగే 4 కొమ్మలు 4 దిక్కులా విస్తరించాయని చెప్పారు. అంటే మన పాఠంలో ఉన్నటువంటి వేప చెట్టు పెద్ద వేప చెట్టు ఎలా ఉందంటే పేదవాడి గుండెల్లో నుంచి పుట్టే ఆశకి హద్దులుండవు. చాలా విస్తృతంగా ఆ విధంగా వేప చెట్టు విస్తరించి 4 వైపుల 4 దిక్కున 4 కొమ్మల్లా ఉందన్నారు. అదేవిధంగా కలిగిన వాడికి బాగా కండపట్టినట్లు కొమ్మలు పోతా పిండలతో నిండుగా ఉన్నాయన్నారు. చెట్టు నిండా కొమ్మలు పోతా పిండె తెలిసిన వేప కాయలు వేప పోతతోటి ఉన్నాయన్నారు. మధ్యలో ఎక్కడ వేప చెట్టు వర్ణం లేదు. అంటే పాఠంలో విద్యాలయంలో ఉన్నటువంటి వేప చెట్టు ఉందని చెప్పారు కానీ మధ్యలో ఎక్కడ కూడా ఆ ప్రస్తావన మనకి రాలేదు. కానీ చివరి నుండి 2వ పేరాలో మళ్ళీ వేప చెట్టు వర్ణం ఇచ్చాను. టెక్స్ట్ బుక్ చివరిలో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అది ఆ వృద్ధుడు వచ్చిన మనిషితో వేప చెట్టు గురించి చెప్పాడు. అంటే ఆ వృద్ధుడి దగ్గరికి ఒక మధ్య వయసు అయిన మనిషి వస్తాడని చెప్పాను కదా, ఆ వచ్చిన మనిషికి ఆ వేప చెట్టు గురించి చెప్పడం జరుగుతుంది పాఠం చివర 2వ పేరాలు. తర్వాత వేప చెట్టు అనగానే చేదనే భావన మనసులో మొదలవుతుంది. కానీ వేప చెట్టుని ఆశ్రయిస్తే చల్లని నీడనిస్తుంది. కనీసం ప్రతిరోజు ఒక వేపకాయని నమిలి మింగగలిగితే అనేక దీర్ఘ రోగాలు నయమవుతాయి. వేపకులతో పళ్ళు దోముకుంటే దంత వ్యాధులు నోటి జబ్బులు రావు. పిప్పి పళ్ళు పుచ్చి పళ్ళు లాంటివి ఉండవు. కాబట్టి రోజు ఒక వేపకాయ తిని అంటే ఈ పాఠంలో మనం వేప చెట్టు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ వేప చెట్టు గురించి విన్నాం కాబట్టి రోజు ఒక పండిన వేపకాయ తిన్నట్లయితే కనుక దీర్ఘకాలిక కడుపు నొప్పులు కానీ అలాంటివి కానీ తరచూ వస్తూ ఉంటాయి, అవి రాకుండా ఉంటాయి అని చెప్పచ్చు. తర్వాత ఇక పాఠం ఆధారంగా ప్రశ్నలు చూస్తే పేజీ నెంబర్ 350 ఒకసారి పేజీ నెంబర్ 350 చూడండి. పాఠం ఆధారంగా ప్రశ్నలు మనకి పబ్లిక్లో అడగడంలో ఇక్కడ నుంచి మొదలవుతుంది. అంటే ఇప్పటి వరకు ఆలోచించండి చెప్పండి క్వశ్చన్ 17 క్వశ్చన్లు అన్నారు. అలాగే అవగాహన ప్రతిస్పందన అసలు ఈ పాఠానికి ఈ శీర్షిక సరైందేనా అన్నాడు. అడగచ్చు పరీక్షలు గోరంత దీపాలు అనే శీర్షిక ఈ పాఠానికి సరైందేనా అని. సరైందే అనిపిస్తే నీకు అవును అనరే, దానికి వివరణ రాయి ఎందుకు అవును. కాదు అనిపిస్తే కాదు అనరాయి, ఎందుకు కాదో వివరణ. ఏదో ఒకటి ఆన్సర్ ఏదైనా రాయొచ్చు. అట్లాగే ఇక్కడ నుంచి పరీక్షా పత్రంలో ఇవ్వడంలో మాత్రం ఇక్కడ నుంచి పాత్ర ఉంటుంది, గమనించాలి. పాఠమాల వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రాడు ప్రస్తావించిన ప్రవర్తన తీరు ఎలా ఉంది? రచయిత అతడి ప్రవర్తనను ఏ వాక్యాలతో వివరించాడు అని. అంటే వృద్ధుడికి వచ్చిన నిలబడ్డాడు ఒక కుర్రవాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు పెద్దవాడయ్యాడు, అనాథ బాలికలు తీసుకొచ్చాడు, ఆశ్రమంలో చేర్పించాడు, చదివాడు, ప్రయోజకుడయ్యాడు, తిరిగి ఉద్యోగ నెపంతో బదిలీ పెడుతూ వృద్ధుడి దగ్గరికి ఆశీర్వాదం కోసం వచ్చాడు. ఆశీర్వాదం తీసుకొని తన కృతజ్ఞత భావాన్ని ప్రదర్శించి వెళ్ళడానికి అప్పుడు అతను అక్కడ నిలబడిన తీరు ఎలా ఉందో అనేది ఇక్కడ అడుగుతుంది. వినయం ఉట్టి కొడుతుందంట. అతని వేషధారణ మనం ఒక మనిషిని చూడగానే అతని వేషధారణ అతను నిలబడిన తీరును బట్టి అతని వ్యక్తిత్వంలో కూడా ఎలాంటిది అనేది మనం చెప్పవచ్చు. ఆ విధంగా అతని వేషధారణలో వినయం ఉట్టి పడుతుంది, అతని వేషంలో సంస్కారం ఉంది, నిలబడిన తీరులో వినయము, అతని వేషధారణ అంటే అతను వేసుకున్నటువంటి చొక్కా ప్యాంటు అతని తీరులో సంస్కారం ఉంది, అతని ముఖంలో ఆనందం వెలిగిపోతుంది. ఎందుకంటే ఎటో పోవలసినటువంటి జీవితానికి ఒక దారి చూపించాడు కాబట్టి, అతనికి సమాజంలో ఒక స్థానాన్ని కల్పించాడు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాడు ఆ కుర్రవాడు వినయానికి మారుపేరుగా ఉన్నాడు, సంస్కారవంతంగా ప్రవర్తి
ఆనందించాడు. వృద్ధుడు ఆశీర్వదిస్తుంటే కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అతనికి ఆనంద బాష్పాలు వచ్చాయి. వృద్ధుడి పాదాలపైన తలపెట్టి పైకి లేవలేకపోకుండా అలాగే తన కృతజ్ఞత అంటే ఎంత తండ్రి తీరట్లో అతని పాదాలు ఎంతసేపు పట్టుకున్నా కానీ తండ్రి తీరినట్టుగా అలాగే పట్టు వడిసి పట్టుకొని ఉన్నాడు. గట్టిగా పట్టుకున్నాడు ఆ పాదాలని. తన కళ్ళంతో వస్తున్నటువంటి ఆనంద బాష్పాలతోటి కన్నీటితోనే అతని పాదాలకి కడుగుతాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా అతను అలా పాదాల మీద పడ్డప్పుడు ఆ వృద్ధుడి మనసులో కూడా ఏదో తెలియని అనిర్వచనీయమైనటువంటి వ్యక్తం చేయనటువంటి ఒక ఆనంద భావం అనేది, అంటే తన నమ్మకాన్ని నిలబెట్టి తన శ్రమని తను అతను తీసుకొచ్చి విద్యావృద్ధుడు నేర్పించి తన నమ్మకాన్ని నిలబెట్టినందుకు తను కూడా రుణపడి ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కుర్రవాడు అదృష్టవంతుడే, వృద్ధుడు అదృష్టవంతుడు. ఎందుకంటే ఎటో తెగిన గాలిపటం లాగా, తాడు విడిచిన బొంగరం లాగా, ఎటో పోయినటువంటి తాడు విడిచిన బొంగరానికి అది ఎక్కడ తిరుగుతుందో ఎక్కడ రాబోతుందో మనకు తెలియదు. అలాగే తోక తెగిపోయింది, గాలిపటానికి దారి తెగిపోయింది, అది ఎటు వచ్చి కూకునిందో తెలియదు. ఒక అనాథ పిల్లవాడి జీవితం కూడా అలాంటిదే. మరి అలా ఎదుర్కోవాల్సిన జీవితాన్ని ఈరోజు నిలబెట్టి సమాజంలో స్థానాన్ని కల్పించాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు అదృష్టవంతులు అని చెప్పు అంటే వృద్ధుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు, ఇతను ప్రయోజనం చేయాలని వృద్ధుడు నమ్మకాన్ని నిజం చేశాడు. కాబట్టి ఇక్కడ వృద్ధుడు అదృష్టవంతుడే. మరి ఎటో పోవాల్సిన అనాథడు అవ్వాల్సినటువంటి అతని జీవితానికి అతను మెరుగులు దిద్దుకున్నాడు కాబట్టి, ఇతని కంటపడ్డాడు కాబట్టి ఈ వృద్ధుడికి దృష్టి ఆ పిల్లవాడి మీద పడింది. కాబట్టి వృద్ధు కుర్రవాడు కూడా అదృష్టవంతుడేనని చెప్పవచ్చు కదా. అట్లాగే తర్వాత కాబట్టి ఇద్దరు కూడా, ఇతనేమో ఈ కుర్రవాడేమో కన్నీటితో పాదాభిషేకం చేస్తే అంటే పాదాలకి కడిగితే, ఈ వృద్ధుడేమో కన్నీటితోనే ఆనంద బాష్పాలతోనే అక్షతలు వేసి ఆశీర్వదించినట్టుగా ఇక్కడ మనకి ఈ సన్నివేశం ద్వారా తెలుస్తుంది. తర్వాత 350లోనే రెండు కోసము, విద్యానగరం ఒక విద్యాలయం కావాలి, దాని ఆవరణ వాతావరణం ఎలా ఉంది. విద్యావరణం అనేది విద్యానగరం, విద్యానగరం అనేది ఒక పాఠశాల ఆవరణం అని చెప్పుకున్నాం. ఇది ప్రశాంతమైంది, చుట్టూతా ఎక్కడే చెప్పుకున్నాం అంటే ఇది విద్యానగరం అనుకుందాం, ఇది విద్యానగరం అనుకుందాం. ఈ విద్యానగరం, ఇది విద్యానగరం. ఈ విద్యానగరంలోనే బాలికల కోసం ఒక వసతి గృహం అంటే హాస్టల్, అదేవిధంగా బాలుల కోసం ఒక వసతి గృహం, అలాగే భోజనశాల, ఇది వసతి గృహం, అలాగే భోజనశాల డైనింగ్, ఆ తర్వాత భోజనశాల, తర్వాత దేవాలయం, ఇక్కడే దేవాలయం, తర్వాత ఇక్కడే లైబ్రరీ. అదేవిధంగా వృద్ధులు అంటే ఇంకా పెద్ద పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కొంతమంది అనాథాశ్రమాల్లో చేరుతారు. అటువంటి వృద్ధుల కోసం కేవలం ఇక్కడ అనాథ బాల బాలికల కోసమే కాకుండా అనాథమైనటువంటి వృద్ధులు అంటే తమ పిల్లలు పట్టించుకోకుండా తల్లిదండ్రులను వదిలేసినటువంటి అటువంటి పెద్దల కోసం కూడా, వృద్ధుల కోసం కూడా అనాథ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు కూడా ఇక్కడ స్థాపించారు వారి కోసం కూడా. అంటే అదేవిధంగా చుట్టూతా ఈ ఆవరణ చుట్టూతా కూడా పెద్ద పెద్ద మరిమానులతోటి, వేప చెట్లతోటి, పూల మొక్కలతోటి, ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఈ విద్యానగరం అనే ఆవరణ ఉంది. ప్రశాంతతకి మారుపేరుగా ఈ విద్యానగరాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు 2-3 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది ఈ విద్యానగరం. ఎంత ఉంది? 2 లేదా 3 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. అదేవిధంగా ఒక వేప చెట్టు, పెద్దవైన రావి చెట్లు, అన్ని చెట్లతోటి ఈ విద్యానగరం అంతా కూడా కలకలాడుతూ నిండుగా అన్ని ఇక్కడ అంటే ఇక్కడ లోపలికి ఒకసారి వచ్చినటువంటి విద్యార్థులని ఎవరైనా సరే మళ్ళీ వేరే వాటి కోసం బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా సమస్తం ఇక్కడే సమకూర్చడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పూల మొక్కలు, ఇక్కడ చుట్టూతో పూల మొక్కలు అనుకున్నాం, పెద్ద పెద్ద మహావృక్షాలు ఉన్నాయి అనుకున్నాం. ఈ పూల మొక్కల మీద ఇక్కడ పాలపెట్టలు పరవశంగా పాట పాడుకుంటూ పక్షులు కిరకరలాడాలు చేస్తూ ఉంటాయి. అన్ని వసతులతోటి ఇక్కడ వయోవృద్ధులకు కూడా ఆశ్రయం కల్పిస్తూ ఈ విద్యానగరం ఉంది. తర్వాత పేజీ నెంబర్ 351లో వృద్ధులు చేస్తున్న సేవా కార్యక్రమం గురించి లోకం ఏమనుకునేది, దానికి వృద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది. మనం చెప్పుకున్నాం పాఠంలో చాలామంది విరాళాలు ఇచ్చేవాళ్ళు, ఆ విరాళాలతోటి ఈయన విద్యానగరాన్ని నడుపుతానున్నాడని చెప్పుకున్నాం. అయితే మరి లోకం అనేది ఎంత మంచివారినైనా సరే నిందిస్తూ ఉంటుంది, ఎంత గొప్ప మనిషి అయినా సరే ఏదో ఒకటి అనాలని. మరి నోరు లేని పిల్లలకు అత్తాకలుగా అన్నం పెడుతున్నాడని, వాళ్ళ నోళ్ళు కొడుతున్నాడని,
coada, chiar amândi, aine, are post coadun zergindi. Aine a vudur patins coale da, amat levi, aine patins coale do. Aprede ce par gundu meala car amândi te gani, nepti te lustru matru tund gani. Mari, gaia un atvanti, dar meala, upuno, leaga poate car am acelite matru port tund gani. Gundu e de hani ki, manda de gada ance pe, aina, alagi tapu ce stunte ne, loca ane matru bada paral gani, mana e tapu ce ne puru, loca intomana patins coas navasul ne ance pe. కాబట్టి లోకానికి భయపడి మంచి లక్ష్యాలను విడిచిపెట్టకూడదు అలా విడిచిపెట్టది చేతగాని తన అవుతుందని చెప్పి తన తను సత్తి పెట్టుకునేవాడు మరి అక్కడ ఎదుర్కొచ్చినటువంటి మధ్యవయస్కుడు కూడా తన అదే చెప్పేవాడు కాబట్టి అంటే లోకులు ఇలా అంటున్నారు అని చెప్పి కార్యక్రమాన్ని వదిలినట్లయితే ఇలా ఎంతో మంది ప్రయోజకమైనటువంటి ఆ విజ్ఞానగ్రహంలో చదువుకొని ప్రయోజకమైనటువంటి ఎంతో మంది ఆ నిరాశలు లేవాల్సి వచ్చేది తర్వాత దాని కింద క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి అదే పేజీల 351 లో ఇదేమో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇప్పుడు రెండో ఈ క్వశ్చన్ వార పత్రికలో చదివిన కథ ఏంటి వృద్ధుడు చదివిన పత్రికలో కథ ఏంటంటే దొరైరాజ్ అనే 10 ఏళ్ల రైలు పెట్టెలు తూచే అనాథ బాలుడి గురించి చదివాడు అతను ప్రయాణికులు కూర్చునేటటువంటి పెట్టెల్ని తూస్తూ ఉంటాడు వారు ఏదైనా ఇస్తే చేయి చేస్తాడు అది చిల్లర ఇస్తే తీసుకొని వెళ్తాడు లేకపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అలాగా ఇతను దొరైరాజ్ అని అతను ఆప్యాయంగా పిలుస్తాడు పేరు అడుగుతాడు అతని ఒక పెద్ద ఆయన దగ్గరికి పిలిచి నీ పేరు ఏంటి అని అడుగుతాడు ఆయన వెళ్ళిపోతూ దొరైరాజ్ చూసి అతను ఆ పిల్లవాడు దగ్గరికి వచ్చి దొరైరాజ్ అని చెప్పి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతాడు అంటే ఆ కుర్రవాడు ఏం ఆశించాడు దగ్గరికి పిలుస్తున్నాడంటే చిల్లరిస్తాడేమో అని కానీ ఆయన ఏమన్నాడు నీ పేరు ఏంటి అని అడిగాడు కాబట్టి అది వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరి ధోరణి అనేది వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ ఒకరి ధోరణి ఒకరు మార్చుకోరు అంటే ఒకరి కోసం ఒకరు మార్చుకోరు వాళ్ళ వాళ్ళ ఆలోచన తీరులో మార్పు రావాలి మరి అనాథల్ని చేరదీయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లల్లో కూడా ఒక ప్రయోజకులు అవ్వాలి ఒక ఇదా ఉండాలి అని చెప్పేది ఆలోచన ఉండాలి అవకాశాలను వినియోగించుకునేలాగా వారు కూడా ఉన్నప్పుడే కదా రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది ఇక్కడ ఆదరించే మనసున్న పెద్ద వ్యక్తి ఉన్నాడు వృద్ధుడు ఉన్నాడు కానీ ఆ ఆదర వ్యక్తి కూడా అనాథలు కూడా ఇతని ఆలోచనకు అనుగుణంగా వారి జీవితం కూడా బాగుండాలి బాగు చేసుకోవాలనే తపనతో వాళ్ళు ఉన్నప్పుడే అది ఫలితం మనకు ఉంటుందని చెప్పి చెప్తున్నాడు తర్వాత అందులోనే ఊకొచ్చిన చూస్తున్నట్లయితే రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడి గురించి వృద్ధుడు ఏం చేశాడు ఇక్కడ రైలు పెట్టెలో నిజంగానే కథ చదవగానే ఒక కుర్రవాడు రైలు పెట్టెలో తుడుచుకుంటా వస్తున్నాడు అని చెప్పాడు ఆ కుర్రవాడి గురించి ఈయన ఏం చేశాడు ఆ కుర్రవాడిని మనం అనుకున్నాం అంటే సాయం చేసే చేతులు ఉన్న దాన్ని ఉపయోగించుకునే మనసు కూడా ఉండాలి అవతలకని కాబట్టి ఆ కుర్రవాడు వస్తుంటే ఈయన ఏం చేశాడు పాటలో విన్నారు కదా ఒక కాగితం జారబిడిచాడు అనుకున్నా ఏం కాగితం అది 5 రూపాయల నోటుని జారబిడిచాడు ఆ జారబిడిచగానే ఆ బాలుడు అక్కడికి వచ్చి అది ఆయన తట్టి లేపి అది మీ డబ్బులు కింద పడిపోయాయి అని చెప్పి సంస్కారంగా అతనికి ఇచ్చాడు మరి అతను నిద్రపోతున్నట్టు నటిస్తాడు నటిస్తున్నాడు ఈ పిల్లవాడికి తెలియదు ఆయన నటిస్తున్నాడు మరి ఆ పిల్లవాడు తీసుకుని వెళ్ళొచ్చు కానీ అలా చేయలేదు కాబట్టి అతని నమ్మక అతని సిన్సారిటీకి మెచ్చి ఈ వృద్ధుడు ఏం చేశాడు పావులని కానుక బహుమతిగా ఇచ్చాడు తర్వాత అప్పుడు చెప్తాడు బాబు ఈ వయసులో కష్టపడుతున్న ఈ పని చేస్తున్నావు ఇప్పుడు బాగానే ఉంటుంది మరి చదువుకోవచ్చు కదయ్యా ఇప్పుడు ఇలా రైలు పెట్టు తెలుసుకొని బతుకుతున్నావు ఇప్పుడు నీకు సరిపోతుంది పెద్ద అయిన తర్వాత ఇటువంటి పని నువ్వు చేయలేవు కదా అప్పుడు నీకు నామోషిగా ఫీల్ అవుతావు చిన్న వయసు అంటే తెలిసి తెలియని వయసు ఇప్పుడు రైలు పెట్టు తెలుస్తావు లేకపోతే ఇంకో పని చెప్తే చేస్తావు వహొచ్చే కొద్దీ ఇలాంటి చిన్న పనులు మనం చేయలేము కాబట్టి ఇటువంటి పనులు చేయలేవు కదా చదువుకున్నట్లయితే ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సుఖపడవచ్చు కదా ఏ వయసులో చదువుకుంటే ఈ 20 ఏళ్ళ జీవితంలో చదువుకుంటే భవిష్యత్తులో 80 ఏళ్ళు సుఖపడవచ్చు కదా అనేది ఇక్కడ రచయిత ఉద్దేశం కాబట్టి ఎందుకంటే ఆ పిల్లవాడిని పరీక్షించాలనుకున్న ఘటన ఏంటంటే 5 రూపాయల కాగితం జారబెడవడం అతని నిజాయితీతోటి ఆ వృద్ధుడిని నిద్రలేపి అతనికి 5 రూపాయలు చేతికి అందించడం అనేది తను పెట్టిన పరీక్ష ఆ పరీక్ష అతని నిజాయితీ అనేది తెలిసింది అతను కాబట్టి ఆ కుర్రవాడిని ఆదరించాలి అనేటటువంటి ఆలోచన కలిగి కుర్రవాడిని తనతో తీసుకురావడం అనేది జరిగింది తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఇప్పుడు పరీక్షలో అడిగేది ఏంటంటే పాఠం ఆధారంగా ప్రశ్న నుంచి ఇక్కడ నుంచి బాగా చదవాలన్నమాట మీరు ఇంతకు ముందు చెప్పిన ఏంటంటే ఆలోచించండి చెప్పండి మీ యొక్క అవగాహన అంటే పాఠం చదివిన తర్వాత విన్న తర్వాత మీకు ఎంత అర్థమైందనే దాని కోసం ఇది ఇక 6లో ఉన్నటువంటి పాఠం ఆధారంగా ప్రశ్న ఇప్పుడు చెప్పినటువంటి 5 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయి 5 చదవాలి మీరు అలాగే 2వ రోమంలో వ్యక్తీకరణ సృజనాత్మకత ఉంది అది తర్వాత క్లాస్లో చెప్పుకుందాం ఇంతవరకు మీరు ఈ 4 క్వశ్చన్లు బాగా చదవాలి ఈ 5 క్వశ్చన్లు